హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి మంత్రి గారిని చెప్పినట్టుగా మరి నాలుగు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ మరి ఇప్పటి వరకు 35,000 మంది మరి వివాహాలు చేసుకున్నారు అధ్యక్ష, లబ్ధి పొందారు అధ్యక్ష. అలాగే 267 కోట్లని కేటాయించడం గొప్ప విషయం అధ్యక్ష. గతంలో చూస్తే 40,000ని ఇచ్చిన ఎస్సీ కులాలకి ఈరోజు 100,000 రూపాయలు ఆర్థిక సాయం పెంచడం, కులాంతర వివాహాలకి 100,000 నుండి 120,000 పెంచడం, మరి అలాగే ఎస్టీ మరి వాళ్ళకి 120,000 కులాంతర వివాహాలు పెంచడం, దివ్యాంగులకి 150,000 పెంచడం, ఇవన్నీ కూడా భవన కార్మికులకి గతంలో చూస్తే 20,000 మాత్రమే ఇచ్చేవారు అధ్యక్ష, ఇప్పుడు 40,000 ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు గతంలో ఇస్తామని ఎలక్షన్ ముందు మాట ఇచ్చి తర్వాత 68 కోట్లు ఎగ్గొట్టి మరి గత ప్రభుత్వం మరి అందరికీ మోసం చేసింది అధ్యక్ష. ఇటువంటి మోసగారు ప్రజలకి ప్రజలందరూ బుద్ధి చెప్పారు అధ్యక్ష. ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకునే పరిస్థితిలో మరి ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులకి లేదు అధ్యక్ష. మరి ఈరోజు విద్య దాంట్లో దాగుండే కళ్యాణ మస్తు ఆసరే కాకుండా మరి పేద కుటుంబాలకి ఇది ఎంతో గొప్ప వరమని నేను మీ ముందు తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే 1,00,000 రూపాయలు మరి పేదవారు మరి చేసుకోవడానికి అప్పులు పాలవకుండా మరి కుటుంబానికి అండగా నిలబడడం, అలాగే మరి పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నప్పుడు మరి మన గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు 30,00,000 పైచీలుగా ఈరోజు ఇళ్ల స్థలాలని కూడా మహిళలకు ఇచ్చి ఈరోజు అండగా నిలబడి ఒక గొప్ప మనసున్న ముఖ్యమంత్రిగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు అధ్యక్ష. మరి చరిత్రని హీనులుగా ఈరోజు మరి గత ప్రభుత్వం చేసిన మోసాలకి ప్రజలందరూ బుద్ధి చెప్పారు అధ్యక్ష. కానీ ఇప్పుడు మరి ఇల్లు కూడా కట్టించి ఈరోజు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి కూడా అండగా నిలబడడం చాలా గొప్ప విషయంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఇంతటి మంచి కళ్యాణ మస్తు పథకాన్ని మరి ఎప్పుడు మాటిచ్చిన ప్రకారంగా 4 విడతలుగా అని 4 విడతల్లో కూడా ఈరోజు 3 విడతలు పూర్తి చేసి మరి జగన్ గారు మరి మా కుటుంబాలకి పేద కుటుంబాలకి ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలకి మరింత మేలు జరిగే విధంగా మరి 10వ తరగతి పాస్ అయిన తర్వాత కూడా విద్యా కాడుక విద్యా వసతి దీవెన విద్యా దీవెన పథకాన్ని కొనసాగిస్తూ ఈరోజు 86% డిగ్రీ చదువుకున్న పిల్లలే ఉద్యోగం మరి వివాహం చేసుకుంటున్నారు. ఇటువంటి ఉన్నతంగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తుంటూ మరి ఈ కళ్యాణ మస్తు కార్యక్రమం వలన మరి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ మేలు జరిగినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సభా సాక్షిగా కూడా మరి మహిళలకి అన్నింటా మహిళలకి అవకాశం ఇచ్చి ఈరోజు మహిళా బిల్లును కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ద్వారా గెలిచిన మరి ఆ పార్టీ ద్వారా ఎంపీలు కూడా మాకు పార్లమెంట్లో మద్దతు తెలిసినందుకు మరి ఈ సభా సాక్షిగా వారికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మహిళా అభివృద్ధి ధ్యేయంగా మరి పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా అన్ని రకాల వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా అడుగులు వేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఎప్పటికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి అండగా ఉంటారని మీకు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.